ओम श्रुति स्मृति आलयम करुणालयम नमामि भगवत्पाद शंकरम लोकशंकरम ओम नमो भगवते अरहते सम्यक संबुद्धाय शील दर्शन संपन्नम धर्मिष्ठं सत्यवादिनम आत्मनः कर्म कुर्वाणम् तञ्जनः कुरुते प्रियम्। उदच्छेदम् शील दर्शन संपन्नम् धर्मिष्ठं सत्यवादिनम् आत्मनः कर्म कुर्वाणम् तं जनः कुरुते प्रियम्। शील दर्शन संपन्नम् सच्छीलमुतो జ్ఞానముతో నిండి ఉన్నట్టు అది అటువంటి వాడు సచ్చీలం ఉండాలి, జ్ఞానం ఉండాలి, రెండు ఉండాలి. కొంతమంది దగ్గర జ్ఞానం ఉంటుంది, సచ్చీలం ఉండదు. పాండిత్యం ఉంటుంది, సచ్చీలం ఉండదు. కొంతమంది దగ్గర శీలము, చాలామంది పెద్దలు శీలము గల వారే ఉంటారు, కానీ వారికి శాస్త్ర పరిజ్ఞానం ఏమీ ఉండదు. అలా కాకుండా ఇప్పుడు రెండు ఉండాలన్నమాట. బోత్ థియరీ అండ్ ప్రాక్టీస్ అన్నట్టుగా శీలము దర్శనము రెండు కలిగి ఉన్నట్టు. ఓకే, ధర్మిష్టం ధర్మము గలవారిలో శ్రేష్ఠుడైనట్టు. ఐష్టం అని ఒక ప్రత్యయం ఉంది. ధర్మ ధర్మీ ఇష్టం, ధర్మి అంటే ధర్మమును అనుసరించువారు, వారిలో శ్రేష్ఠుడు అనే అర్థంలో ఈ ఇష్టన్ అనే ప్రత్యయం వస్తుంది. గరిష్ఠుడు, వరిష్ఠుడు, ధర్మిష్ఠుడు, కర్మిష్ఠుడు అని అలాగే కొన్ని పదాలుగా భూయిష్ఠుడు, భూయాన్నకి ఇష్టం ప్రత్యయం, భూయస్ ఇష్టం ప్రత్యయం. టిలోపం ఏదో వస్తుంది. జ్యేష్ఠుడు అది కూడా జ్యాయాన్ జ్యాయస్ ఇష్టం ప్రత్యయం. తర్వాత ప్రేష్ఠుడు ప్రియా ఇష్టం ప్రత్యయం, కనిష్ఠుడు కనీయస్ ఇష్టం ప్రత్యయం. అక్కడ ఈయ ఈయస్ సూత్రం ఏదో ఈయస్సునో అంటూ ఏదో సూత్రం ఉంటుంది. ఇష్టం ప్రత్యయం వచ్చినప్పుడు ఈయస్సును ఉన్ను ఇవన్నీ లోపిస్తాయి. ఆ టీవీయే కాదు, ఈఎస్ అంటే మోర్ దాన్ టీ ఇటేస్, అవి లోపిస్తాయి అని సూత్రం ఉంటుంది. దాన్ని బట్టి ఇవన్నీ ప్రయోగాలన్నీ వచ్చాయి. ధర్మే ధర్మిణాం శ్రేష్ఠ ధర్మిష్ఠ ధర్మిన్ ఇష్టం. మీకు ఈ టీ లోపించింది, అక్కడ ఇన్ లోపించింది. సూత్రం ఉంది ఈయసును అనేది లోపించి ధర్మిష్ఠ అని వచ్చింది. ఇష్టంలో నకారము విద్వర్ణం, ఇష్ట అకారాంతంగా మిగులుతుంది. పుల్లింగంలో ధర్మిష్ఠ తం సత్యవాదినం, సత్యమును పలికే శీలము కలిగినట్టు. శీలము కలిగినట్టు ఎప్పుడు అప్పుడప్పుడు సత్యం పలకడం కాదు, సహజంగానే సర్వకాలములందు సత్యమునే పలికే స్వభావము కలవాడు. ఆత్మనః తన యొక్క కర్మ కర్తవ్య కర్మను కుర్వాణం చేయుచున్నట్టు. ఎప్పుడో ఒకసారి డ్యూటీ చేసేయడం కాదు, కుర్వాణం ప్రజెంట్ కంటిన్యూస్ అంటే నిరంతరము తన కర్తవ్య కర్మను చేస్తూ ఉన్నట్టు. తం అట్టి ప్రియం తమ్ అట్టి జనుని జనః సమాజము ప్రియం ప్రియుని ప్రియమైన వానిగా కురుతే చేయును. అది ఇటువంటి వ్యక్తి కనుక ఉన్నట్లయితే సమాజము అంతా కూడా అటువంటి వ్యక్తిని ప్రేమిస్తారు. అలా రాశారా, ఆత్మనః ఈయనేమో ఆత్మనః యతే కర్మ కుర్వాణం అని చెప్పారు. ఇక్కడ యతి అని నేనేమని చెప్పాను, తన కర్తవ్య కర్మను చేస్తున్నాడు నేను చెప్పాను. మూడు కూడా ఆయా సందర్భాలలో యోగ్యంగా చెప్పినాడు.
అది కూడా బాగానే ఉంది. అది బహుశా ఆయన రాధాకృష్ణన్ రాసి ఉంటారు అన్నమాట. ఆత్మన కర్మ కర్మ. తర్వాత రాహుల్ సాంకృత్యాయన్ అని ఒక సజ్జనుడు ఉన్నాడు, ఆయన కూడా ఏదో రాసి ఉంటాడు. సో మొత్తానికి అన్ని అర్థాలు కూడా అక్కడ పొసుకుంటాయి. అలా బతుకుతూ ఉండాలి, ఈ శ్లోకంలో చెప్పినట్టు బతకాలి. కానీ మోసాలు, దగాలు, అసత్యములు పలుకుట, తర్వాత వీడి తల వాడికి వాడి తల వీడికి పెట్టుట, అలా అంటారు. తలలు మార్చే పని అని అలా అంటారు. అంటే మోసం చేస్తాడనో మ్యానిపులేట్ చేస్తాడనో ఏదో అభిప్రాయం. అటువంటివి చేయకూడదు. తర్వాత కర్తవ్య కర్మ ఉంటుంది చూసారా, దాని విషయంలో సోమరిధనము తగదు. సోమరిగా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు చేయాల్సిన పనిని చేసుకుంటూ పోవడమే. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, శరీరం సహకరించినంత వరకు అలా చేసుకుంటూ పోవడం కర్తవ్య కర్మలు. అనవసర కర్మలు చేయకూడదు, కర్తవ్య కర్మను చేయాలి. ఆ రకంగా ఎవరైతే ఉంటారో, తర్వాత జ్ఞానమును కలిగి ఉండాలి, సచ్చీరమును కలిగి ఉండాలి. అటువంటి వ్యక్తిని మొత్తం సమాజం అందరూ కూడా ప్రేమిస్తారు అని చెప్తున్నారు. అదే ఇస్కీ టోపీ ఉస్కే సార్, వీడి టోపీని వాడి తలకు పెట్టాడు. అంటే మ్యానిపులేట్ చేశాడని అర్థం, ఏదో మ్యానిపులేట్ చేస్తూ ఉన్నాడు. అలా అక్కర్లేదు, క్లీన్గా బతికేయచ్చు. క్లీన్గా బతికేస్తే అందరూ ప్రేమిస్తారు. శీల దర్శన సంపన్నం. ఈ శీలమును మహాభారతంలో చెప్పారట. ఇక్కడ టీకాకారుడు రాస్తున్నాడు, అద్రోహ సర్వభూతేషు కర్మణామన సాగిర అనుగ్రహశ్చ దానంచ శీలమేత ప్రశస్యతే. అంటే ఇవన్నీ కలిపి శీలము అనబడతాయి అని. అంటే సకల ప్రాణులకు మనసా వాచా కర్మణ హానిని తలపెట్టకుండుట, అనుగ్రహము అంటే ప్రేమను చూపుట, దానము, ఇవన్నీ కలిపి శీలము అనబడును. అంటే ద్రోహమును చేయకుండుట అంటే హానిని చేయకుండుట, వెరీ పాజిటివ్గా హెల్ప్ను చేయుట, దీనికి శీలము అని పేరు. అది ఉండాలి, పాండిత్యం కూడా ఉండాలి. ఓకే. ధర్మిష్టం. ధర్మాత్ములలో ముందుండునట్టియు. సత్యవాదినం. సత్యమును పలికే స్వభావము కలిగినట్టియు. ఆత్మనః తన యొక్క కర్మాకర్మను కుర్వాణం చేస్తూ ఉన్న తమ్ ఆ మనిషిని జన సమాజము ప్రియం ప్రియునిగా కురుతే చేసుకొనును. శీలదర్శన సంపన్నం, ధర్మిష్టం, సత్యవాదినం, ఆత్మన కర్మ కుర్వాణం తమ్ జన ప్రియం కురుతే. అంటే ఊరికే అక్కడ మారిస్తే సెంటెన్స్ సరిపడండి. శీలదర్శన సంపన్నం, ధర్మిష్టం, సత్యవాదినం, ఆత్మన కర్మ కుర్వాణం తంజన కురుతే ప్రియం. అనాఖ్యాతే దృఢఛంద విశదీకృతమానస కామేష్వబద్ధచిత్తోయర్ధ్వస్రోత స ఉచ్యతే. బుద్ధుని యొక్క కొంత టెర్మినాలజీ ఉంది. ఇప్పుడు ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయటము, ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉండటము, వైరాగ్యము మొదలైన వాటికి కట్టుబడి ఉండటము, ఆ రకమైనటువంటి విద్యార్థి ఎవడైతే ఉంటాడో దానికి ఆయన పెట్టిన పేరు శ్రోతాపన్నుడు. అంటే ఆ ప్రవాహంలోకి వచ్చాడు, యోగ్యమైన ప్రవాహంలోకి, శాస్త్రీయమైన ప్రవాహంలోకి వచ్చాడు. అలా రావాలి, లేకపోతే వీడు సంసారంలో పడుకొట్టుకుపోతూ ఉంటాడు. ఆ మురికి ప్రవాహంలో పడుకొట్టుకుపోతూ ఉండేవాడు అది మానేసి గట్టికి వచ్చి
ఈ యోగ్యమైన ప్రవాహంలో ప్రవేశించి ముందుకు పోతున్నాడు. శ్రోతాపన్నుడు, శ్రోతస్ ఆపన్న, మళ్ళీ అక్కడ టీ లోపం చేసి శ్రోతాపన్న. ఈ ప్రవాహంలోకి వచ్చాక ఉన్నతమైన ఆలోచనలు గలవాడు అని ఊర్ధ్వస్రోతస్ అనే పదంతో నిర్దేశిస్తున్నాడు. ఊర్ధ్వస్రోతస్సుకి దృష్టి ఆయన ఇచ్చిన క్వాలిఫికేషన్ ఏమిటంటే వాడికి ఆ కల్పన సత్యతత్వము యొక్క కల్పన సుస్పష్టముగా ఉంది. అంటే ఆ సత్యతత్వము నామరూపములకు అతీతమైనది. అంచేతనే ఇటు వేదాంతంలో కానీ అటు బౌద్ధంలో కానీ ఏవో కొన్ని విగ్రహాలు పెట్టుకుని పూజలు చేసుకుంటూ టెంపుల్ మనిషిలాగా తయారై నామరూపాలకి కట్టుబడిపోయి ఉన్నవాళ్లను వేదాంతులుగా పరిగణించరు. ఇప్పుడు ఏమైందంటే మీకు అసలైన వేదాంతం లేకుండా అయిపోయారు. మా నాన్నగారు అనేవారు అసలైన మీమాంసకులు లేరు, వీళ్ళందరూ నవ్య మీమాంసకులు, జనన్ మీమాంసకులు ఉండేవారు. అంటే ప్రాచీన మీమాంసకులు వాళ్ళు లేరు. ఇప్పుడు ప్రాచీన మీమాంసకులు ఈశ్వరుని అంగీకరించరు. వాళ్ళకున్న కర్మనిష్ట ఎంత గట్టిదంటే ఈశ్వరుణ్ణి అంగీకరిస్తే నీవు కర్మను డైల్యూట్ చేసేసినట్టే. దాన్ని మా నాన్న దృష్టాంతం చెప్పేవారు. వీళ్ళందరూ తమ తమ కర్మల్ని చేయరు, వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకుని వస్తారని చెప్పేవారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని విగ్రహం పెట్టాడు అక్కడ, వీళ్ళు అక్కపోయి దండం పెట్టుకుని గుండు గీంచుకుని వస్తారు తప్ప ఇంటి దగ్గర కూర్చుని అగ్నిహోత్రాది కర్మలు చేయరు. కాబట్టి నువ్వు ఓ విగ్రహం ఒకటి పెట్టి దేవుడు అన్నట్లయితే ఈ కర్మ నుంచి తప్పించుకోవడానికి అదొక బహానా కింద తయారవుతుంది. అంచేతన వాళ్ళు ఏమన్నారంటే కబడదా నో ఈశ్వర, ఈశ్వరుడు అనేవాడు లేడు. ఇప్పుడు ఇంక నీకేం మిగిలింది? కర్మే మిగిలింది, ఉపాసన కూడా లేదు. అప్పుడు ప్రభాకర మిశ్రుడు ఏమన్నాడంటే ఉపాసనని మనం అంగీకరించక తప్పదు, కర్మ ఒక్కటే కాదు ఉపాసనను కూడా స్వీకరించాలి. ఉపాసనం మానసీ క్రియ, అది కూడా కర్మే అని దానికి ఒక ప్లేస్ని కల్పించిన వాడు ప్రభాకర మిశ్రుడు. దాన్ని కూడా అర్థవాదాల్లోకి తోసేసి కర్మ తప్పింకేం లేదన్నవాడు కుమారుల భట్టు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి అంగీకరించలేదు. దేవుడు అనగానే ఆ దేవుడు ఆత్మ ఒకటా వేరా అని మొదలుపెట్టడం. వేరైతే వెళ్ళి దండం పెట్టుకో, పూజ చేసుకో, ఒకటైతే అది కూడా చేయక్కర్లేదు, ఇలాగ ఆత్మనిష్ఠుడే ఉండు అని ఇది ఇలా మొదలు పెడతారు. రెండు పక్షాల్లోనూ కర్మకి తిలోదకాలు ఇచ్చేస్తారు వీళ్ళు. అలాంటి వేషాలు కుదరవు. కాబట్టి కర్మని పట్టుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో ఏం చేస్తారో తెలిసిన, హిందువులందరూ కలిసి గణేష్ టెంపుల్ కడతారు, ముస్లింస్ అందరూ కలిసి ఏదో కడతారు. ప్రభుత్వం అందరినీ నెత్తిన పెట్టుకుంటుంది. అసలు ఏది అలౌ చేయమని చెప్పాలి కదా. హిందూ పండగల్లో వీళ్ళు వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉంటారు ఆఫీస్ పని మానేసి. ముస్లిం పండగల్లో వాళ్ళు వెళ్ళి పూజలు చేసుకుంటారు, నమాజ్ అది చేసుకుంటూ ఉంటారు ఆఫీస్ పని మానేసి. అంచేత మీరు అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్తే మీ వర్క్ చూడాల్సిన వాడు అటు నమాజులోనో ఇటు పూజలోనో ఉంటాడు. విత్ ఇన్ ది ప్రెమిసెస్, గవర్నమెంట్ ల్యాండ్లో, గవర్నమెంట్ టైంలో వీడు పూజ చేస్తూ ఉంటాడు. అంచేత గవర్నమెంట్ ఏమని చెప్పాలి? నో గాడ్ యాజ్ ఫార్ యాజ్ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్ వీ డు నాట్ రికగ్నైజ్ ఎనీ గాడ్ అని చెప్పాలా కదా. నేను గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన కల్చర్ అలాంటిది. రోడ్డుకు అడ్డంగా కట్టేస్తాడు దేవుణ్ణి. ఇది ముస్లింలు మొదలుపెట్టారు, వాళ్ళని చూసి హిందువులు మొదలుపెట్టారు. ఓ రకంగా హిందువులు ముస్లింలు ఈ పని చేస్తూ ఉన్నారు. ఈ మధ్యన క్రిస్టియన్లు మేము మాత్రం వెనకెందుకు పడాలని వాళ్ళు కూడా రోడ్డు మీద కట్టడం ప్రారంభించారు. ఇలా పోటీలు పడిపోయి రోడ్డు మీద కట్టేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఏమని చెప్పాలి? మాకు వీ డోంట్ రికగ్నైజ్ ఎనీ గాడ్ అని అన్ని గాడ్లని కూడా ఓడపీకి పక్కన పెట్టాలి. మీమాంస వల్ల లాంటి వాళ్ళు. సో మై ఫాదర్ యూస్ టు షోస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. ఎందుకు రెస్పెక్టు? దేవుణ్ణి కాదన్నారు అని కాదు, వాళ్ళకున్న కర్మశ్రద్ధ అట్టిది. ఎన్నైనా ఒక పట్టుకుంటే గట్టిగా పట్టుకోవాలి. ఆ కర్మశ్రద్ధకి మెప్పుకోలుగా మెప్పుకోలు చాలా ఇష్టపడేవారు జనన్ మీమాంసకున్నాను. నవ్య మీమాంసకులు ఈశ్వరుణ్ణి స్వీకరించినారు. కాబట్టి
ఈ రకంగా మీరు నామరూపాలు పట్టుకున్నట్లయితే, నామరూపాత్మకంగా దేవుణ్ణి స్వీకరించినట్లయితే మీరు ఆ ఊర్ధ్వస్రోతస్సులోకి వెళ్ళలేరు. ఊర్ధ్వస్రోతస్సు అంటే ఏమిటి? నామరూపములకు అతీతమైనది, దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేనిది, అఖండము, కేవలము, అగు ఒకే ఒక ఆత్మతత్వము గలదు. అది ఊర్ధ్వస్రోతస్సు. అక్కడికి వెళ్ళాలంటే నామరూపాలు విగ్రహం పెట్టుకున్నవాడు వెళ్ళకెళ్ళి అక్కడికి వెళ్ళలేడు. తర్వాత వాక్కులు, ఈ వాక్కులు మనల్ని అక్కడికి తీసుకెళ్తాయి, ఇది ప్రమాణము, ఇది మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది అని దాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నవాడు అక్కడికి చేరుకోలేడు. తర్వాత పారాయణలో వీచేసుకుంటూ కూర్చున్నవాడు అక్కడికి చేరుకోలేడు. అంటే ఒక పెద్ద రివోల్ట్ వీడిలో రావాల్సి ఉంటుంది. రివోల్ట్ ఏమిటి? వాక్కులకు అందనిదియే సత్యము, వాక్కులు అనేవి కేవలము లక్షకములు మాత్రమే, అవి ఆ సత్యాన్ని సూచనగా చెప్తాయి తప్ప సత్యమును ఇతమిత్తంగా చెప్పే శక్తి వాక్కులకు లేదు. పరమాత్మ అవాంగ్మానస గోచరుడు, అనామ అరూపమైన తత్వము అని అలాగ గట్టిగా పట్టుకున్నవాడికి ఊర్ధ్వస్రోతస్సుడు, స్రోతస్సుడు అని పేరు. అది శ్లోకం. అనాఖ్యాతే దృఢచ్ఛంద విశదీకృతమానస కామేష్వబద్ధచిత్తో యః ఊర్ధ్వస్రోతాః స ఉచ్యతే. అనాఖ్యాతే, వాక్కులకు గోచరము కాని తత్వమునందు దృఢచ్ఛంద గట్టి కల్పన గలవాడు, గట్టి అభిప్రాయము గలవాడు. ఛంద అంటే అభిప్రాయం, ఛంద అంటే కోరిక. అతిఛందాహ అంటే కోరికలను అధిగమించిన వాడు అనే ప్రయోగం గలదు. గట్టి ఇచ్చగలవాడు అని ఇంకొక అర్థం. వాక్కులకు గోచరము కాని తత్వమునందు గట్టి అభిప్రాయము, గట్టి కల్పన లేక గట్టి ఇచ్ఛ కలవాడు, వాడు ఊర్ధ్వస్రోతస్సుడు అనబడతాయి. చూడండి, వాక్కులు అంటే ఏమిటో తెలిసిన పదములు, అదే వాక్ అంటే పదమే కదా. మనం ఎలా ఉంటామంటే పదమే తత్వము అన్నట్టుగా ఉంటాం మనం. పదము తత్వము కాదు, పదము తత్వము కాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీకు ప్రియురాలు లేఖ రాసిందనుకోండి, అక్కడ లేఖ రాసినప్పుడు మీరు ఆ లేఖను చదువుతారు. అక్కడ ఏముంటాయి, లేఖ అంటే ఏముంటాయి, గీతలు ఉంటాయి, రేఖలు ఉంటాయి. మీరు రేఖ, ఆ రేఖ అనే పరిమితిని దాటి అక్షరము అనే తత్వంలో ప్రవేశిస్తారు. ఇప్పుడు ఇలా సున్న పెట్టాను అనుకోండి, అదో సర్కిల్ గీసాము. ఇలా గీత పెట్టాను అనుకోండి, అదిగో స్ట్రైట్ లైన్ గీసాము అని అంటారా, లేకపోతే అక్షరాల కింద తీసుకుంటారా దాన్ని ఎలాగా? కాబట్టి రేఖ అనే కల్పన, అనే భావన కనబడుతూ ఉంటుంది రేఖ. ఆ కనపడే రేఖను దాటి అక్షరానికి వెళ్తాం, కనపడే అక్షరములను దాటి పదములకు వెళ్తాం. ఇప్పుడు రామానుంది అనుకో, ఇక్కడ రా ఉందండి, మా ఉందండి అంటావా? అనవు కదా. ఏమంటావు? రాముడు అనేవాడిని చెప్తోంది ఈ పదము అంటావా అనవా? అక్కడ ఉన్నదేమిటి? రాముడు అనే పదం కాదు, అక్కడ ఉంటా రా మా ఉంది, అక్షరాలు ఉన్నాయి. రాముడు అనే పదాన్ని నువ్వు పెట్టుకున్నావు ఆ గ్యాప్ని బట్టి, వాటిని బట్టి పదములు ఉంటాయి అక్కడ. వాక్యమును నువ్వు పెట్టుకుంటావు. ఇంకైతే పూర్వం వాళ్ళు ఈ సిద్ధాంతమే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు ఫుల్ స్టాపులు లేకుండా అంతా గుట్టు గొలుసు కట్టు కింద రాసి పెట్టిండ్రు. దాంట్లో ఫుల్ స్టాపులను నువ్వు పెట్టుకోవాలి. ఆ ప్రింట్ కూడా నువ్వే ఫుల్ స్టాపులు పెట్టుకోవాలి. ఫుల్ స్టాపే ఉన్నాయి నా దగ్గర, ఉన్నాయి కొన్ని పుస్తకాలు అక్కడ, కొన్ని అలాంటివి. నో ఫుల్ స్టాప్స్, మనం పెట్టుకోవాలి ఫుల్ స్టాప్. కైలాసాశ్రమం వాళ్ళు కూడా ఫుల్ స్టాపులు లేకుండా ప్రింట్ చేస్తారు. ఒకప్పుడు తప్పు ఫుల్ స్టాపులు పెడతారు, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే.
నాని కల్పేస్తాడు. ఈ నాని తీసుకెళ్ళి నేను గర్భంలో పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఫిట్ కాదు, నా రూల్ స్టాప్ అక్కడ. కాబట్టి పదములను యొక్క పరిధిని దాటి వాక్యమునకు నువ్వు చేరుకుంటావు. వాక్యము యొక్క పరిధిని దాటి ఆ అవతల మనిషి యొక్క భావనను చేరుకుంటావు. అప్పుడు నీ ముఖంలో నవ్వు కనపడుతుంది. కాబట్టి వీ డూ ఇట్ రొటీన్లీ, వీ డోంట్ పే అటెన్షన్, వీ డూ ఇట్ రొటీన్లీ. వెరాజ్ విగ్రహారాధనలో దే డోంట్ డూ ఇట్. వాళ్ళు ఏమంటారంటే ఒక విగ్రహం పెడతాడు, అదే దేవుడు అంటాడు. కదరా ఇది జడము అంటే ఇది జడము కాదంటాడు, దాంట్లో జీవకళ ఉంది అంటాడు, జడము కాదు అంటాడు. ఇంకా ఇంకా ఇంతే కాదు, ఇక్కడతో ఆగదు. తమిళనాడులో అయితే విగ్రహానికి మధ్యన పవర్ తగ్గిపోయింది, మళ్ళీ పవర్ పెంచడం కోసం కుంభాభిషేకం చేయమంటాడు. తెలియలే, అవునా, ఒప్పుకుంటాడు. అది జడము. దాంట్లో అసలు ముందు జడమునందు నీవు జీవశక్తి ఉంది అని అదేదో మేము ప్రతిష్ట చేసామని అన్నమే ఒక బిడ్డూరం. అది చాలనట్టుగా అది తగ్గిపోయింది, అనేక అలగాజనం వచ్చి చూసిపోతున్నారు. అది తగ్గిపోయింది. ఇది ఎలాగంటే సినిమా హాల్కి ఓ మూడు నాలుగేళ్ళు ఎప్పటికి సీట్లన్నీ పాడైపోయి మళ్ళీ ఒకసారి రిజూవినేట్ చేసుకోవాలి, దాన్ని రీకాలిబ్రేట్ చేసుకోవాలన్నట్టుగా. ఈ దేవుడికి కూడా పవర్ తగ్గిపోయింది, మనం మళ్ళీ రీకాలిబ్రేట్ చేయాలి, కుంభాభిషేకం చేయాలంటారు. ఆ లెక్కగా అలాగే తయారవుతారు. అంటే ఆ విగ్రహమే దేవుడు అంటాడు. విగ్రహము దేవుడికి సింబల్ కాదు, విగ్రహమే దేవుడు అంటాడు. తర్వాత నామకి సంకీర్తనం చేయమంటాడు. నామం చేస్తే చాలు. అంటే నామము మనకు ఆ తత్వాన్ని భావనకు తీసుకొస్తుంది. అబ్బాయి అలా అక్కర్లేదు, వీడు ముందే ఊరికి ముందే వీడు అక్కర్లేదు అంటుంటే ఇంకెక్కడ చెప్తాం. నామ అపభ్రంశము కూడా సరిపడుతుంది అన్నారు. అంటే సీతారామాన్ని యోగ్యంగా పలకనక్కర్లేదు, సీయారామాన్న కూడా నీకు మోక్షం వస్తుంది. అలాగే నామాపభ్రంశాల్లో ఇంకో దృష్టాంతం ఏమిటంటే, మీరు దేవుడి మనస్సులో లేకపోయినా మరో మనిషిని పిలుస్తున్నా దేవుడి నామంతో పిలిచినట్లయితే నీకు మోక్షం వస్తుంది. అంచేతనే మీకు అందరి పేర్లు దేవుళ్ళ పేర్లు ఉంటాయి ఇండియాలో. ఎందుకంటే ఇంకా నువ్వు నీ సంసారంలో ఉండగానే కొడుకు పేరు పెట్టి పిలిస్తే మోక్షం వచ్చేస్తుంది. అజామిలుడికి వచ్చిందని వెళ్ళి దృష్టాంతం. అజామిలుడి దృష్టాంతం ఎలా అవుతుంది? అజామిలుడి కథ కదా అది, అదే దృష్టాంతం. ఈ రకంగా మీరు నామమే దైవము, ఆ నామము లోపల దైవత్వాన్ని ఆవిష్కృతం చేస్తుంది అంటే యు ఆర్ డూయింగ్ ఫైన్. అలా కాదు, నామమే దైవము అంటాడు. ఈ రకంగా నామరూపాలకి కట్టుబడిపోయి ఉంటారు జనులు. నామరూపములకు అతీతమైనటువంటి తత్వము అని ఆలోచించడం. ఎవడో ఒకడు వస్తాడు, వాడు అలా ఆలోచిస్తాడు, వాడి పేరే బుద్ధుడు. వాడు నామరూపములకు అతీతమైన తత్వము అని ఆలోచిస్తాడు. హీఈస్ ది బుద్ధ అని ఊర్ధ్వ స్రోతస్సు అంటారు. ఇప్పుడు కూడా ఇప్పుడు రామ అనే పదము గలదు, అదియే దైవమా, అదియే దేవుడా? పదము కేవలము పదము మాత్రమే. గాడ్ అనే పదము పదము మాత్రమే. నేను గాడ్ అని చెప్పగలిగినంత ఉత్సాహంతో రామ అన్నప్పుడు చెప్పలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఆ కండిషనింగ్ అలాంటిది, ఆ బలమైన కండిషనింగ్ పెట్టి పెట్టారు మన వాళ్ళు. రామ అంటే చాలు, అసలు రామానక్కర్లేదు, నువ్వు మరా అంటే చాలు, తిరగేసన్నా కూడా నీకు మోక్షం వస్తుంది. మరా అని కూడా అనక్కర్లేదు, తరామహ అన్నప్పుడు తరామి తరామహ తరామహ నదీం తరామహ అని రామశబ్ద ప్రయోగం చేశాడు. వాటి రామశబ్ద ప్రయోగం చేయలేదు వాడు, తాపెట్టి చేశాడు. అయినా కూడా రామశబ్దం దాంట్లో ఇంక్లూడ్ అయింది. సో నిజానికి వ్యాకరణ పరిభాష ఒకటి ఉన్నది, అర్థవత్ అనర్థకం నసిద్ధం అని. అర్థవత్ ఉంటుంటే అనర్థకము సిద్ధించదు. వృశ్చభ్రస్జ అనే సూత్రంలో ఈ సూచన ఉన్నది, పాణిని మహర్షి సూచించాడు.
దాన్ని బట్టి అర్థవత్ ఉంటే అంటే భ్రాజ ఉంది, భ్రాజ చెప్పి రాజా చెప్పాడు, భ్రాజాలో రాజా ఇంక్లూడ్ అయింది కదా, భ్రాజాకి అన్వయించింది రాజాకు కూడా అన్వయిస్తుంది కదా, అన్వయించదు. భ్రాజ అర్థవత్తు, అర్థవత్తు దానికి చెప్పిన నియమము అనర్థకమునకు అన్వయించదు. భ్రాజాలో ఉండే రాజాకి అర్థం లేదు. అంచేత మీకు అర్థము గల రాజా చెప్పాలంటే సెపరేట్గా చెప్పుకోవాలి. ఇది అది పాడిన సూత్రంలో భ్రాజశబ్దం పక్కన రాజశబ్దాన్ని పెట్టాడు కనుక అర్థవత్తు ఉన్నప్పుడు అనర్థకమునకు నియమము వర్తించదు అని పరిభాష పుట్టుకొచ్చింది. దాని నుంచి అర్థమైంది అనేక సూత్రం వ్రశ్చ భ్రశ్జ అనే సూత్రం ఛషాంషః అని ఉంటుంది. కాబట్టి తరామహాలం, కానీ వీళ్ళు ఆ నియమాన్ని పాటించరు. వీళ్ళు తరామహాలో ఉండే రామహ అంటే రాముడు కాదు, అది అనర్థకం. అక్కడ అయినా పర్వాలేదు, అనర్థకమైనా సరే నీకు మోక్షం వచ్చేస్తుంది అని అలా పెట్టారు. అంచేతనే వీళ్ళు కీర్తనలు చేసుకుంటూ కూర్చుంటారు. శ్రద్ధయా హేళయావా అంటే దాన్ని చెడగొట్టేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నింటినీ కవర్ చేసేసి తుమ్ము వచ్చినప్పుడు దగ్గు వచ్చినప్పుడు కూడా వీడు రామ అంటే కూడా వీడు మోక్షాన్ని పొందేస్తాడు అని ఆ మోక్షాన్ని అంత చవకబారు వ్యవహారం కింద తయారు చేసి పెట్టారు. దాంతో జనం అందరూ కూడాను చాలా లో లెవెల్ ఆఫ్ ఇంటలెక్ట్లో ఫిట్ అయిపోయారు. వాళ్ళు అసలు పైకి లేచే ప్రయత్నం చేయనేటం లేదు. దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ అటెంప్ట్ టు రైజ్ అబౌవ్ దీస్ థింగ్స్. తత్వము వాక్కునకు గోచరము కాదు. రోజంతా దేవుడు 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 అంటుంటే దేవుడు అయిపోతుంది. ఎందుకంటే దేవుడు అనే శబ్దము దేవుడు కాదు. దీనివల్ల ఏమైందంటే మన జీవితాల్లో శబ్దమునకు, దేవుడు అనే శబ్దమునకు, దేవుడికి మనం పెట్టుకున్న సింబల్ రూపము, నామము రూపము, అవి టూ మచ్ ఇంపార్టెంట్ అయిపోయాయి. వాటి ఇంపార్టెన్స్ ఎంత ఎక్కువగా పెరిగిపోయిందంటే మనకి దేవుడు అక్కర్లేదు, నామరూపాలు చాలు. నిజానికి ఇప్పుడు పూజారి ఉన్నాడు అనుకోండి, నిజంగా దేవుణ్ణి ఆయన కోరుకుంటున్నాడా? నిజంగా దేవుణ్ణి కోరుకుంటున్నాడా? కోరుకోడు. అతను ఆ నామరూపాలే ఉండాలి అతనికి. నిజంగా దేవుడు అక్కర్లేదు అతనికి. నిజంగా దేవుడు వచ్చాడంటే అతని ప్రొఫెషన్ దెబ్బతింటుంది. ఒక కథ చెప్తారు. ఒక విద్యార్థి ఉన్నాడు, దేవుడు అంటే తెలుసుకోవాలి అనే పెద్ద బలమైన కోరికతోటి పూజారి దగ్గరికి వెళ్ళి నాకు దేవుడు అంటే ఏమిటో చెప్పు అని అడిగాడు. అంటే చెప్తాను రాని తీసుకెళ్ళి ఆ విగ్రహానికి పూజాది చూపించాడు. ఇదిరా దేవుడు అంటే నాకు అర్థం కాలేదు, దేవుడు అంటే ఏమిటో చెప్పు అని మళ్ళీ వెంటబడ్డాడు. మళ్ళీ వెంటబడ్డాడు. ఆఖరికి పూజారి ఏం చెప్పాడంటే, నాకు తెలియదు దేవుడు అంటే ఏమిటో, నాకు విగ్రహం తెలిసే తప్ప దేవుడు అంటే ఏమిటో నాకు తెలియదు. ఆ విగ్రహాన్ని ప్రతిరోజు నిర్మాల్యం తీసేయటం, అభిషేకం చేయటం, నూతన వస్త్రాలు ధరింపజేయడం, నూతన వస్త్రాలు కట్టడం అని అర్థం, అలంకారం చేయడం, పూజ చేయడం తప్ప తీర్థము ప్రసాదము, ఇంతకు మించి దేవుడు అంటే ఏమిటో నాకు తెలియదు అని చెప్పాడు. అది సత్యం. పూజారికి అలా ఉంటే ఇంకా మన మాట చెప్పేది ఉంది, మనం అలాగే ఉన్నాం. కాబట్టి నామరూపముల యొక్క ప్రాముఖ్యం చాలా ఎక్కువైపోయింది. ఎందుకో తెలుసిన, మనం వాస్తవంగా అంటే యథార్థంగా ఆ సత్యతత్వమును మనము అన్వేషించుట లేదు. మనం చూసుకోవాలి, మన హృదయంలో చూసుకుంటే మనకే తెలిసిపోతుంది. మనము ఈ అడ్డదారులు ఏవో ఉన్నాయి వీటిల్లో మనం కాలక్షేపం చేసేసుకుందాం అనుకుంటున్నామే తప్ప యథార్థముగా ఆ పరమాత్మతత్వమును మనము కోరుటలేదు. అలా కోరేవాడు వాడు ఊర్ధ్వస్రోతస్సుడు అనబడుతుంది అంటాడు. స్రోతస్సుడు అని పేరు. చూడండి, మనం ఏం చేస్తామంటే ఒక విగ్రహం ఉంటుందా, ఒక సింబల్, అది సింబల్. ఆ సింబల్ దేనికి సింబల్ అని వీడు చూడడు. అది దేనికి సింబలో దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, దాని మీద వీడి శ్రద్ధ ఉండదు.
వీడి శ్రద్ధ ఎంతసేపు ఆ సింబల్ మీదే ఉంటుంది. అంచేతే సింబల్ని ఊరేగించడాలు ఇవి ఉంటాయి. ఇప్పుడు ఇది దేవుడికి సింబలు, ఆ దేవుడు ఏమిటి, ఆ దేవుణ్ణి ఎలాగ తెలుసుకోవడము, ఆయన ఎక్కడున్నాడు, సర్వవ్యాపకుడ హృదయంలో ఉన్నాడా, ఇవన్నీ అక్కర్లేదు వాడికి. వాడికి ఏం చేస్తాడంటే ఆ విగ్రహానికి అలంకారాలు అవి పెట్టి దానికి ఏదో వాహనం అని పేరు పెట్టి, ఈ వాహనము ఆ వాహనము అని పేరు పెట్టి దాన్ని ఊరేగిస్తూ ఉంటాడు. ఊరేగించి ఉత్సవం చేసి జనాల్ని పోగేసేదో చేస్తూ ఉంటాడు. దట్ ఈజ్ వాట్ దే డూ. ఎప్పుడైతే మీకు సింబల్ రూపము, నామము ఇవి అత్యంత ప్రముఖమైనవిగా తయారవుతాయో, అప్పుడు మీకు తత్వం మీద ఆ శ్రద్ధ తొలగిపోతుంది. దీంట్లో ఇంకో రహస్యం ఉంటున్నది, మనిషి ఆ తత్వమును తెలుసుకోవాలనే పట్టుదల పెట్టుకోడు, ఆ దృష్టిలో ఉండడు. ఎంతసేపు ఏ దృష్టిలో ఉంటాడో తెలిసిన ఈ నామాన్ని పట్టుకుని మనం కీర్తన చేస్తే వాడికి ఒక స్టిమ్యులేషన్ వస్తుంది. స్టిమ్యులేషన్ ఏమంటారు, ఒక ఆవేశం వస్తుంది, పూనకంలాగా వస్తుంది. శ్రీరామ జయ రామ 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 అని పక్కన తబలా కూడా ఉండాలి, ఆ ఉద్రేకం వస్తుంది, ఒక స్టిమ్యులేషన్ వస్తుంది. అలాగే ఒక విగ్రహాన్ని పెట్టేసుకుని దాన్ని వాహనం, ఈ వాహనము ఆ వాహనము అని పేరు పెట్టి వాహనం పెట్టేసి దానికి ఒక 10 కేజీలు బంగారం తొడిగేసి సెక్యూరిటీ పెట్టేసి ఏనుగు పెట్టి కోలాటం పెట్టేసి ఊరేగించేస్తుంటే వీడికి ఒక స్టిమ్యులేషన్ వస్తుంది. వీడికి కావాల్సింది స్టిమ్యులేషన్, తత్వ సాక్షాత్కారం కాదు. కాబట్టి ఈ జనులు ఇలా ఉంటారు, స్టిమ్యులేషన్ కావాలి వాళ్ళకి, ఒక సెన్సేషన్ కావాలి తప్ప. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ స్టిమ్యులేషన్కి తత్వానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. స్టిమ్యులేషన్కి తత్వమునకు ఎట్టి సంబంధము లేదు. అలా ఉంటారు జనులు. ఎవడైతే అలాగ ఉండకుండగా, ఆ విధంగా ఉండకుండగా ఆ తత్వమును పట్టుకుంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసిన, పదములు ఎక్స్ప్రెషన్స్ అంటే పద సముదాయములు వాక్యములు వీటిని దాటి తర్వాత కర్మలు, చేసేటువంటి కర్మలు వీటిని దాటి, వీటినన్నింటినీ అధిగమించి తత్వమును ఎవడైతే తెలుసుకునే దృష్టిని కలిగి ఉంటాడో వాడికి ఊర్ధ్వస్రోతస్కుడు అని పేరు. అనాఖ్యాతే వాక్ పదములకు అందని తత్వమునందు దృఢఛంద గొప్ప ఇచ్ఛ కలవాడు. నేను ఇంకొకటి చెప్తే కానీ నాకు తృప్తి కలగదు. మనకి చిన్నప్పటి నుంచి మనకి తల్లిదండ్రులు మనకు ఒక రిలిజియన్ను అందజేశారు, కొన్ని మత విశ్వాసాలను అందజేశారు. తర్వాత ఇప్పుడు ఆచార్యులు అని పేర్లు పెట్టుకుని పెద్ద పెద్ద సంస్థలను పెట్టి విద్యార్థుల్ని, బ్రహ్మచారులని ప్రోత్సాహం చేసి వాళ్ళందరినీ అక్కడ పోగేసి వాళ్ళకి వేదాంతం అనే పేరుతో బోధలు చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ రెండు నడుస్తున్నాయి కదా, ఈ రెండింటిలో ఉన్న సారమేమి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మీకు తల్లిదండ్రులు, తాత పెద్దలు, కుటుంబ పెద్దలు, సమాజము కలిపి మీకు అందించిన మతం ఏటో తెలుసిన, కేవలము పదములు వాక్యములు మాత్రమే, ఓన్లీ వర్డ్స్, అంతకంటే ఇంకేం లేదు. ఒకప్పుడు ఆ వర్డ్స్తో సంతృప్తి పడేవారు, వేదం వల్లించుకుని కాలక్షేపం చేసుకునేవారు. వాడికి వేదం వల్లించడం తప్ప ఇంకేం తెలియదు, అంతటితో సంతోషపడేవారు. ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్ వచ్చాయి, ఆ పదములకి కరస్పాండింగ్గా రూపాలని వీళ్ళు క్రియేట్ చేశారు. అక్కడ రూపం పెడతాడు, చతుర్భుజ అనే పదం ఉంటుంది, 4 భుజాలతోటి పెయింటరు, అది ఆడ్గా ఉంటుంది.
నాలుగు భుజముల స్కల్ప్చర్ కానీ నాలుగు భుజముల పెయింటింగ్ కానీ ఆర్డ్గా ఉంటుంది. ఎలా పెడతావు ఈ నాలుగు భుజాలని? ఎలాగో అలా కింద మీద పడి ఆ పెయింటర్ ఏదో పెడతాడు. ఇప్పుడు అక్కడ వాడు పెట్టిన నాలుగు భుజముల రూపం ఏది కలదో, ఇట్ హ్యాజ్ నో ఆరిజిన్ ఆఫ్ ఇట్స్ ఓన్, ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దిస్ వర్డ్, ఈ పదం నుంచి వచ్చింది, అది పదము నుంచి పుట్టింది. త్ర్యంబకం అనే పదం నుంచి వాడు మూడో ఒక నిలబెట్టాడు, రూపం పెట్టాడు. అదే కానీ వీడికి ఆ మూడు కన్నుల రూపము తెలిసి పెట్టాడా? కాదు, ఆ పదము నుంచే వచ్చింది. ఒకప్పుడు మీకు శిశువు పుడతాడు, మీ దగ్గర ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, లైవ్గా ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు, వాడికి పేరు మీరు పెడతారు. దానికి ఆపోజిట్ ఇది, రివర్స్. మీకు ఉన్నది పదమే, దానికి ఒక రూపాన్ని మీరు క్రియేట్ చేసుకుంటారు. ఇది మతం. అంటే మతం అంతా కలిపి మీకు దాన్ని డిస్టిల్ చేస్తే మీకు ఏమొస్తుంది? కొన్ని పదములు వస్తాయి. శివుడు, పార్వతి, కైలాసము, గణపతి, కుమారస్వామి, ప్రమథ గణములు, మూడు కళ్ళు, జటాజూటము, బూడిద, శ్మశానము అంటూ ఇలాగా ఒక డజన్ పదములు వస్తాయి. మీరు ఇంకొంచెం వెతుక్కుంటే ఇంకో డజన్ వేసుకోవచ్చు, అక్కడితో అయిపోతుంది. ఇంకా తర్వాత రిపిటేషన్గా మిగులుతుంది. వీటినే ఇటు నుంచి అటు అటు నుంచి అటు రీసైకిల్ చేస్తూ ఉన్నాడు, అయిపోయింది మొత్తం అంతా. కాబట్టి మీ మతం అంతా కలిపి 2 dozen words. ఓకే, ఈ వేదాంత కోర్సు చదువుతారు, మూడేళ్ళు ఐదేళ్ళు చదువుతారు, వీడు వేదాంతం అంతా కలిపి 5 dozen words అంతే. దేర్ ఇస్ నథింగ్ మోర్ టు ఇట్. దేర్ ఇస్ నో రియాలిటీ ఇన్ ఆల్ దాట్. అంటే అర్థం ఏంటంటే, మా చిన్నప్పుడు మాకు చలిదన్నం పెట్టేవారు, అదే భాగ్యం తినేసి పోయేవాళ్ళు. ఈ చలిదన్నం అన్నది, అది చలిదన్నం పెట్టడము చలిదన్నం తినడము అది మన ధర్మాన్ని రక్షించుకోవడం అనే ఒక భ్రమ కూడా కలదు. ఉదాహరణకి వేద పాఠశాలల్లో పిల్లలకి చలిదన్నం పెడతారు, వాళ్ళు పాపం వాళ్ళు చలిదన్నం ఎక్కేసి ఆ వేదం వల్లించుకుంటూ ఉంటారు. చలిదన్నం తమో గుణం, వేదం వల్లించడం రజోగుణం. సత్వగుణానికి తెలుసుకోవడం అనే దానికి వాడు రానే రాడు, అక్కడే మిగిలిపోతాడు. చలిదన్నం పెట్టేస్తే మనల్ని మనం కడుపు నుండా భోజనం పెట్టేసరికి వీళ్ళని మేము సంతోషపడేవాళ్ళం. అలాగే మతం పేరుతోటి కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని వర్డ్స్ మీకు అందజేసేస్తే మీకు కడుపు నింపేసుకుని మీరు మీ మతాన్ని, ఇంకా జీవితం అంతా వాటినే పట్టుకుని మనం మతం బతుకు బతికేస్తున్నాం అనుకో. సేమ్ థింగ్ దే డూ విత్ వేదాంత. ఈ వేదాంతంలో ఆచార్యులు ఏం చేస్తారంటే, ఏవో కొన్ని పదముల సముదాయములను అలా కట్టకట్టి ఆ పదములను చక్కగా పేర్చి వాడికి అందజేస్తారు. వాడు అవి పట్టుకుని బతికేస్తూ ఉంటాడు. అభిన్న నిమిత్తోపాదాన కారణము అనే సమాసాన్ని పట్టుకుని వాడు 6 మాసాల కోర్సు నడిపించేస్తాడు. ఈ ఒక్క సమాసంతో 1/4 కోర్సు వెళ్ళిపోయింది. కాబట్టి ఈ నామరూపములు తయారు చేసి పెట్టినటువంటి ఈ హద్దులు లో తత్వం లేదు. ఈ హద్దులను దాటినప్పుడు మాత్రమే మీకు తత్వము గలదు అని తెలుసుకుని ఒక రివోల్ట్ని తెచ్చుకుని, బుద్ధుడంటే మరి అదే, ఈ నామరూపములకు స్వస్తి పలికి వాటిని పట్టించుకోవడం మానేసి వాటి మీద యుద్ధం ప్రకటించక్కర్లేదు, వాటి దారిన ఉంటాయి మనకు అక్కర్లేదు, వాటి వల్ల మనకు ప్రయోజనం లేదు, ఆ తత్వమును తెలుసుకునేటువంటి ఇచ్ఛ జిజ్ఞాస గలవాడు, వాడికే బ్రహ్మ జిజ్ఞాసు అని పేరు. వాడికి ఇక్కడ ఊర్ధ్వస్రోతస్సు అని పేరు పెట్టారు. విశదీకృత మానస సుస్పష్టమైన మనోవ్యాపారము కలవాడు. అది అంటే ఏమిటి? మనిషి ఇప్పుడు నేను మీకు ఏమిటి చెప్పాను? నేను ఇప్పుడు ఇంత దాకా ఇంత పొడుగు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, దేని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో తెలుసిన,
వాట్ ఈజ్ ది యాక్చువాలిటీ ఆఫ్ ద రిలిజియన్ దట్ వీఆర్ ప్రాక్టీసింగ్ అని చెప్పారు. దాని గురించి ఒక స్పష్టమైన కల్పనను మనం పరిశీలించినాం. దీని పేరే విశదీకృత మానస. అంటే ఉదాహరణగా నేను చూసుకుంటా, నేను చిన్నప్పటి నుంచి ఇలా మూడు రేఖలు, భస్మ. వాట్ ఈజ్ భస్మ? ఎ వర్డ్. ఎ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్. ఐ డో నాట్ లుక్ అట్ ఇట్ యాజ్ సమ్ యాషెస్. ఐ లుక్ అట్ ఇట్ యాజ్ సంథింగ్ మోర్, సంథింగ్ స్పెషల్. బట్ వాట్ ఐ హ్యావ్ ఈజ్ విత్ మీ ఓన్లీ ఎ వర్డ్. శివుడు, ముక్కంటి, ఇటాజుటము, అన్నపూర్ణ, కపాలము, దండము అంటూ ఈ పదములన్నింటినీ పట్టుకుని నేను ఉండిపోయాను. నా దగ్గర ఉన్నది పదములు, పదములతో పాటు వాటి అర్థం కూడా ఉంటుంది. ఓకే, ఒక నామ రూప, ఇంతకు మించి దీంట్లో తత్వము లేదు అనే స్పష్టమైన సంకల్పము గలవాడు. అది మనస్సులో వాడికి తెలుస్తూ ఉంటుంది. దీనికి నేను దృష్టాంతం చెప్తూ ఉంటాను. విశదీకృత మానస. ఇప్పుడు మనం, నేను ఖీర్ ఖాయింగే, ఖీర్ ఖాయింగే అనే దృష్టాంతం చెప్పేవాడిని. అది దట్ వర్క్స్ వెరీ వెల్. ఇలాంటి అనేక దృష్టాంతాలు నేను చెప్తూ వచ్చాను. ఈ మధ్యలో దృష్టాంతం చెప్పాను. మీరు పని చేయండి, నేను మాట అంటాను, మీరు అనండి. చెట్టు, చెట్టు, చెట్టు. నౌ వాట్ డు యు హ్యావ్? నౌ యు హ్యావ్ ఎ వర్డ్. అవునా? మీరు ఒక వెళ్ళేప్పుడు ఆ చెట్టు చూసి వెళ్ళండి, కిందకు వెళ్ళి ఆ విశాలమైన వృక్షం చూసినప్పుడు ఆ చెట్టు అనే వర్డ్ ఉండదు, వర్డ్ ఉండదు. మీరు ఆ వృక్షాన్ని చూసినప్పుడు దానికి పేరు పెట్టాలంటే వస్తుంది వెనకాల నుంచి. వెన్ యు ఆర్ లుకింగ్ అట్ ఇట్ దెర్ ఈజ్ నో వర్డ్. యు గో బియాండ్ ది వర్డ్. మీరు చెట్టు దగ్గర నిలబడి మీరు ట్రై చేసి చూడండి. మీరు బలవంతంగా వరల్డ్ని తెచ్చుకుంటే వస్తుంది తప్ప, లేకపోతే ఆ వస్తువు ఉన్నప్పుడు మీకు వరల్డ్ ఉండదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. కాబట్టి ఈ సత్యమును సుస్పష్టముగా గుర్తుపట్టిన వాడు విశదీకృత మానస. అంటే వాడి మనస్సులో సుస్పష్టమైన అవగాహన ఉంటుంది. అంధవిశ్వాసములు, గుడ్డి నమ్మకములు అనేవి ఉండనే ఉండవు. అసలు తెలిసినా తెలియకపోయినా నమ్మి కూర్చోవడం అనేది అసలు ఆ లక్షణం ఉండదు. ఎంతవరకు సుస్పష్టంగా తెలుస్తూ ఉన్నదో ఇది నాకు తెలిసినది అని తెలుసుకుంటాడు. ఇది మన దగ్గర ఉన్నది వర్డే తప్ప దీంట్లో తత్వమేమీ లేదు అని వాడికి తెలుస్తూ ఉంటుంది. తర్వాత విశదీకృత మానస అంటే ద ఫాల్స్ ఈస్ ద ఫాల్స్ అని అసత్యమును అసత్యముగా సుస్పష్టముగా తెలుసుకుంటూ ఉంటాడు. ఇది అసత్యము అని తెలుసుకుంటూ ఉంటాడు. ఎవరిలో జనులు వచ్చి ఆ విగ్రహాన్ని ముట్టుకున్నారో అది అది మైలపడింది కాబట్టి దానికి సంప్రోక్షణం చేయండి అని మొదలుపెట్టారనుకోండి, వీరు చేస్తూ ఉంటారు అలాంటివి. అప్పుడు వీడికి స్పష్టంగా, నేను ఒకసారి గ్రామం వెళ్ళేప్పటికి సంప్రోక్షణం చేస్తున్నారు, నన్ను రమ్మన్నారు. ఏ నేను వెళ్దామని అనుకున్నా, ఆ పూట అక్కడ ఉన్నా, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళాలి అని అనుకున్నా. మా అమ్మగారు అలా చెప్పారు, ఆమె ఉన్నప్పుడు భోజనం చేసి వెళ్ళు. సరే భోజనం చేసి వెళ్తాను అని నిశ్చయించుకున్నా. నేను 9 అక్కడ ఉన్నా, దేవాలయం నుంచి ఎవడో వచ్చాడు, స్వామి వచ్చాడంటే నేను వెళ్ళడానికి సిద్ధపడ్డా. భుజం మీద కండువా వేసుకుని మాట వరుసకి అడిగాను, ఏమిటి విశేషము అని అడిగాను. అంటే సంప్రోక్షణము అని చెప్పాను. వెంటనే ఆగాను నేను. వై, వాట్ ఈస్ దాట్? అంటే ఈ మధ్యన ఎవరో శూద్రాదులు, అపశూద్రులు దేవాలయంలో దర్శనానికి వచ్చారు. మనం వీ కుడ్ నాట్ స్టాప్ బికాజ్ ఇట్ ఈజ్ అగేన్స్ట్ ది లా. కాబట్టి మనకి జాతనైంది ఏంటంటే సంప్రోక్షణము. నేను రాను అని చెప్పి, మీరు వెళ్ళిపోండి, నేను రాను. ఎందుకని? మీరు చేస్తున్నది తప్పు. అంటే దేవుడికి పూజ చేస్తే తప్పేలా అవుతుంది? పూజ చేస్తే తప్పు కాదు, ద మోటివ్ ఈజ్ రాంగ్. మీరు దేవుడికి పూజ చేయట్లేదు, మీరు దేవుడిని శుద్ధి చేస్తున్నారు. మీ మనస్సులో కాలుష్యం పెట్టుకుని దేవుడికి శుద్ధి చేస్తానంటారు. ఐ డోంట్ కమ్, నేను వెళ్ళలేదు. అరగంట పోయాక మా అమ్మగారు అడిగారు, ఎలా దేవాలయానికి వెళ్తున్నామంటే, లేదు వెళ్ళట్లేదు. వెరీ క్లియర్.
వాళ్ళు చేస్తున్నది తప్పు. పోలే వాళ్ళ పాపాన్ని వాళ్ళు అయిపోతారు, మనం వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుందాం. అలాగంటే కాంప్రమైజులు, సర్దుబాటు ధోరణులు, అతి వినయములు, ఏ ఎండక గొడుగు పట్టే లక్షణము, అది మరి తెలివితే అట్లా అనిపించుకుంటుందా? అది లౌక్యం అనిపించుకుంటుంది. సుస్పష్టమైన కల్పనను కలిగి ఉండుట విశదీకృత మానస. శ్లోకాన్ని రేపు ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.